దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 62వ అధ్యాయము 11వ వచనం. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది, ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది, ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడు. ఈ వాగ్దానం మనందరి వినికిడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, దేవుడు మనకిస్తున్న అద్భుతమైన వాగ్దానం చూడండి. మన ప్రభు అయిన యేసయ్య మన దేవుని దగ్గర రక్షణ ఉంది. ఆ రక్షణ తీసుకుని ఆయన వస్తున్నాడు. ఆయన ఇచ్చే బహుమానం ఆయన దగ్గరే ఉంది, ఆ బహుమానం తీసుకుని వస్తున్నాడు. ఆయన ఇచ్చు జీతం ఆయన దగ్గర ఉంది, ఆ జీతం తీసుకుని వస్తున్నాడు. ఎవరికంటే మనకే ఇవ్వటానికి. ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు ఎన్నో ఇబ్బందులు గుండా మనం నడుస్తూ వచ్చాం. ఎన్నో దెబ్బల మీద దెబ్బలు, సమస్యలు, ఆ వలయంలో చిక్కుకొని ఏమైపోతామో అని భయభ్రాంతులం అయిపోయాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇక భయపడద్దు, ఇదిగో రక్షణ, ఆయన ఇచ్చే బహుమానం, ఆయన ఇచ్చే జీతం తీసుకొని మన దగ్గరికి ఆయన వస్తున్నారు. మనం ఆనందించి సంతోషిద్దాం. అయితే ఇంతకుముందు ఎందుకు కష్టాలు, ఎందుకు బాధలు, అవన్నీ ఎందుకు అనుభవించాం? మనం చేసే ప్రార్థనలు ఏమైపోతున్నాయి? మనం చేసే ఉపవాసాలు, మన దీక్షలు, ఇవన్నీ ఏమైపోతున్నాయి? ఎందుకు దేవుడు ఎన్నాళ్ళు మనం రక్షించలేదు అంటే దానికి గల కారణం రెండు అధ్యాయాల ముందు యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో ఆయన అంటాడు, రక్షింప నేరకు ఉన్నట్లు యెహోవా హస్తం కురచకాలేదు, విననేరకు ఉన్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. అయితే మీ దోషాలే, మీ దోషాలే మీకు దేవునికి అడ్డంగా వచ్చేసినాయి, మీ పాపాలే ఆయన ముఖాన్ని మీకు మరుగుపరిచినాయి, అందుకే ఆయన ఆలకింపకున్నాడు అంటాడు. అంటే దేవుడు ఎన్నాళ్ళు ఆలకించకపోవటానికి, సాయం చేయకపోవటానికి గల కారణం ఏంటంటే మన దోషాలు, మన పాపాలే అడ్డంగా వచ్చేసినాయి. వాటి వల్లనే దేవుని కార్యాలు మనం చూడలేకపోయాం. ఏంటండి ఆ పాపాలు, ఏంటండి దోషాలు అంటే మూడోచనలు అంటాడు, మీ చేతులు రక్తంతో, మీ వేళ్ళు దోషంతో అపవిత్రపరచబడి, మీ పెదాలు అబద్ధాలతో, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుతూ వచ్చింది అంటాడండి. ఇంకా 13వ వచనంలో అంటాడు, తిరుగుబాటు చేయటం, యెహోవాను విసర్జించటం, దేవుణ్ణి వెంబడించకుండా వెనక్కి తీయటం, బాధకరమైన మాటలు, విధికి వ్యతిరేకమైన మాటలు వచించటం, పలకటం, హృదయంలో అసత్యపు మాటలు ఆలోచించుకొని పలకటం, అంత మాత్రమే కాదు న్యాయమునకు ఆటంకం కలగటం, నీతి దూరంగా నిలబడటం, సత్యం లేకపోవటం, చెడుతనం విసర్జించు వాడు దూర్చబడటం, అంత మాత్రమే కాదు న్యాయం జరగకపోవటం, ఇవన్నీ చూచాడు. దేవుని దృష్టికి చాలా వ్యతిరేకమైనవి. అంటే ఇవన్నీ మనందరం చేస్తున్నామని కాదు, ఇందులో ఒకటి అరా, ఇందులో ఏదో మనలో దొర్లుతూ ఉంది. అవన్నీ చూచాడు, ఇలాంటి రకరకాల మనుషులందరినీ చూచాడు. ఆయన అంటాడు అవి దేవుని దృష్టికి ప్రతికూలమైపోయినాయి, అందుకే దేవుడు కామ్ అయిపోయాడు. ఇప్పుడు అంటున్నాడు 18వ వచనంలో, వారి క్రియను బట్టి నేను ఇంకా ప్రతిదండన చేయను అంటున్నాడండి. అంతే, అంత మాత్రమే కాదు, ఆయన శత్రువులు, మన శత్రువుల మీద రౌద్రం చూపుతాడు ఆయన. ఇంతవరకు మనల్ని ఏవైతే పీడించినాయో వాటన్నిటి మీద ఆయన రౌద్రం చూపబోతున్నాడు. ఎందుకంటే మనం ఆయన పిల్లలం కదా, మనకి వ్యతిరేకంగా ఆయన ప్రతిదండం చేయడు. ఇప్పుడు మనతో ఆయన మాట్లాడుతున్న చక్కని మాట ఆ తర్వాత అధ్యాయం మనం చూస్తే, ఇదిగో వెలుగొచ్చింది, 60వ అధ్యాయంలో ఇదిగో వెలుగొచ్చింది, లెమ్ము తేజలులం అంటాడు. ఆ అధ్యాయం అంతా ఎన్నెన్నో మంచి కార్యాలు, ఎన్నో మంచి మాటలు మాట్లాడాడు. 61వ అధ్యాయంలో ఇదిగో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రం ధరింప చేయటానికి, మీ దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలాన్ని, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని మీకు ధరింప చేయటానికి ఇదిగో దేవుడు నన్ను పంపాడు, చీరప్ ఆనందించండి అంటాడు. ఇప్పుడు మరలా 62వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి ఎన్నో మంచి మంచి మాటలు ఇక్కడ కూడా చెప్పాడండి. ఆయన ఏమంటాడంటే, మిమ్మల్ని యెహోవా చేతిలో భూషణంగా నేను చేయబోతున్నాను, ఒక రాజకీయ మకుటంగా చేయబోతున్నాను. యెహోవా నిన్ను గురించి ఆనందిస్తాడు. ఎలాగో చెప్పనా, పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను చూచి సంతోషించినట్లు దేవుడు మనల్ని బట్టి ఆయన సంతోషించబోతున్నాడు, ఆనందించబోతున్నాడు. అంత మాత్రమే కాదు, ఎన్నెన్నో ఎన్నెన్నో కార్యాలు మన జీవితంలో ఆయన చేయబోతున్నాడు. అయితే ఇవన్నీ మన జీవితంలో ఆయన చేసి ఇప్పుడు ఆఖరికి మనకిస్తున్న వాగ్దానం, ఇదిగో రక్షణ తీసుకొని
నీకు బహుమానాలు తీసుకొని జీవితం తీసుకొని నీ దగ్గరికి ఆయన వస్తున్నాడు. వాటన్నిటిని తీసుకొని వస్తున్నాడు. ధైర్యంగా ఉండండి, సంతోషించి ఆనందించండి. మీకు మంచి రోజులు వచ్చేసని వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ధైర్యంగా ఉండండి, సంతోషించి ఆనందించండి. ఎన్నాళ్ళు బాధలను అనుభవిస్తూ కూడా, కష్టాల్లో నుండి నడుస్తూ కూడా మనం యేసయ్యను విడిచిపెట్టకుండా శ్రద్ధగా భక్తి చేశాం కదా, మంచి రోజులు వచ్చినాయి. పరిస్థితులన్నీ మార్చడానికి ప్రభువుల వారు వస్తున్నారు, ఆయన కార్యం చేయబోతున్నాడు. ధైర్యంగా ఉండండి. కృపగల దేవుడు ఆయన తన బహుమానాన్ని, ఆయన తన జీతాన్ని మనకివ్వబోతున్నాడు, రక్షణను మనకివ్వబోతున్నాడు. సంతోషించి ఆనందించండి. దేవుడి వాగ్దానం మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమే. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగలేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితములు దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. మీరిచ్చు రక్షణ, మీరిచ్చు బహుమానం, మీరిచ్చు జీతం ప్రతి వ్యక్తికి మీరు ప్రసాదించి హృదయానందం కలిగించమని నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కోడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కోడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరినీ మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే ఆ మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.